వీక్షకులకు నమస్కారం. బ్లోగ్ లోకి స్వాగతం. ఇది మేమరానికి సంబంధించిన సమాచారం. ఏ ముహూర్తాన అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని, కాంస విగ్రహాన్ని భారీ ఎత్తున బేవర్లో నెలకొల్పారో, దానిని ఆవిష్కరించడానికి ప్రధానమంత్రి మోదీ వచ్చారో, మరి అప్పటి నుండి బేవర్ యొక్క అభివృద్ధికి అందరూ తలొక చెయ్యి వేసి భీమవరాన్ని మరింతగా శోభాయమానంగా అందంగా తీర్చిదిద్దడానికి అడుగులు ముందుకు వేస్తున్నారు. దీనికి స్థానిక రాజకీయ నాయకులు కానీ, కలెక్టర్ గారు కానీ, పట్టణ ప్రముఖులు కానీ తలొక చెయ్యి వేసి చాలా దోహదపడుతున్నారు. మరి అందులో భాగంగా భీమవరంలో అభివృద్ధి నిమిత్తం విరాళాల వర్షం, డబ్బుల వర్షం కురుస్తోంది. దాన్నే నేను ఇప్పుడు భీమవరంలో డబ్బుల వర్షం అని సంబోధించడం జరిగింది. మరి ఈ డబ్బుల వర్షం ఎలా కురిసింది అనేది మీకు ఇప్పుడు నేను తెలియపరుస్తాను. మరి భీమవరంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మించడానికి గ్రంథి సాగర్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ తరఫున గ్రంథి శ్రీనివాస్ గారు, స్థానిక ఎమ్మెల్యే, 3 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చారు విరాళంగా. ఎడ్వర్డ్ ట్యాంక్ సుందరీకరణ కోసం ఎన్ఆర్ఐ జూపూడి సంజయ్ 34 లక్షల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వంశీ కృష్ణనగర్ మున్సిపల్ పార్క్కి అభివృద్ధికి వర్టిక్స్ వర్మ అనే ఆయన 50 లక్షల రూపాయలు విరాళం ఇవ్వటానికి అంగీకరించారు. ఆదర్శ్ నగర్ పార్క్ అభివృద్ధికి వివేకానంద ట్రస్ట్ వి శివవర్మ 25 లక్షలు, అంబేద్కర్ చౌక్ ట్రాఫిక్ ఐలాండ్ అభివృద్ధికి ఎస్ఆర్కేఆర్ కాలేజ్ 18 లక్షలు, బైపాస్ రోడ్లో క్లాక్ టవర్ మరియు పోలీసు అవుట్ పోస్టు మరియు కంట్రోల్ లైటింగ్ అభివృద్ధికి లయన్స్ క్లబ్ వాళ్ళు 20 లక్షలు, అలాగే సరార్దర్ కాటన్ పార్క్ అభివృద్ధికి కాస్మోపాలిటన్ క్లబ్ వారు 25 లక్షలు, రాయలం జంక్షన్ పద్మావతి వెంకటేశ్వర స్వామి గుడి సెంటర్, అభిరుచి హోటల్ సెంటర్ డిఎన్ఆర్ రోడ్డు వద్ద మళ్ళీ మరియు భీమవర హాస్పిటల్స్ జంక్షన్ వద్ద నిర్మించే మోడరన్ బస్సు షెల్టర్ల కోసం 20 లక్షలని సిహెచ్ బోసిరాజు, చేకూరి రామచంద్రరాజు, శివరంజని హాస్పిటల్, చిలుకూరి కృష్ణరాజు అనే వాళ్ళు అందిస్తున్నారు. ఈ రకంగా భీమవరంలో పట్టణాన్ని సుందరీకరించడానికి డబ్బుల వర్షం కురుస్తోంది. ఇలాగ అనేక మంది దాతలు ముందుకు వచ్చి ఈ భీమవర అభివృద్ధికి కృషి చేయడానికి, ఇదిగోండి మీరు చూస్తున్న ఈ అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పి దాని చుట్టూ చక్కగా పచ్చని మొక్కలతో సుందరీకరించారు. అది మోడీ గారు ఆవిష్కరిస్తున్న సందర్భంగా, కాకపోతే అప్పుడు ఆ మొక్కలన్నీ వాళ్ళు తిరిగి పట్టుకుపోవటం జరిగినా కూడా దానికి కంటిన్యూషన్గా అన్నట్టుగా మరి భీమవరం బీవీరాజు పార్క్ వీరమ్మ పాండు కానీ చాలా గొప్పగా అభివృద్ధి చేయటం జరిగింది. దాని ఓపెనింగ్ అయితే ఇంకా పూర్తిగా సందర్శకులందరికీ అవ్వలేదు ప్రారంభోత్సవం. అయినప్పటికీ అప్పుడే ఈ విరాళాల వర్షం భీమవరం యొక్క అభివృద్ధికి దోహదపడటానికి మరి అందరూ కూడా ప్రముఖులు భీమవరం పట్టణం మీద మరి ప్రేమాభిమానాలు కలిగిన మరి సొంత ప్రాంతం మీద, కన్న తల్లి మీద ప్రేమ కలిగిన వాళ్ళు, దానికి తగిన తాహతు కలిగిన వాళ్ళు డబ్బుల వర్షం అయితే కురిపించారు. ఈ రకంగా ఈ ముఖ్యంగా పార్కుల అభివృద్ధికి, అలాగే లైటింగు, ఇటువంటి అనేకమైన సౌందర్యీకరణ పనులకి ఎంతమంది రావటం, ఈ డబ్బుల వర్షం కురవటం చూస్తూ ఉంటుంటే భీమవరం అభివృద్ధికి చాలా మొహం వాచిపోయి ఉందని మనం చెప్పుకోవచ్చు.
మరియు ప్రభుత్వం తరపున జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరింత ముమ్మరంగా జరగాలని దానికోసం మనం కృషి చేయాలని ఆశిస్తూ నమస్తే.